పాజిబుల్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మిషన్ పాజిబుల్ ఐఏఎస్ ఈ మాడ్యూల్ ద్వారా మీకు ఏపీ జోగ్రఫీని కంప్లీట్గా అందించడం జరుగుతుందనమాట ఏపీ జోగ్రఫీ పూర్తి వీడియోల కోసం ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి కేవలం మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా అవసరం ఉంటే కనుక షేర్ చేయండి సో ఈరోజు మన ఫస్ట్ క్లాస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్టెంట్ గురించి దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ గురించి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం అనమాట ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉనికికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనకి మద్రాసులో భాగంగా మద్రాస్ స్టేట్లో భాగంగా తెలుగు మాట్లాడే ప్రజల్ని కలపడం జరిగిందనమాట బ్రిటిష్ వాళ్ళ టైంలో సో దాని నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత సపరేట్ చేయమని కోరుతూ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేరు ఆంధ్రప్రదేశ్ అవతరణ వేరే అండి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అక్టోబర్ ఒకటి ఎన్ని జిల్లాలతో అంటే పదకొండు జిల్లాలతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిన హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజల్ని ఆంధ్రతో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్న ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిపి ఎన్ని అంటే ఇరవై జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందనమాట ఆ తర్వాత ప్రకాశం జిల్లా నైన్టీన్ సెవెంటీ ఫిబ్రవరి రెండో తారీఖున ప్రకాశం జిల్లాని అలాగే రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం ఇది తెలంగాణలో ఉంది దీన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత విజయనగరం జిల్లా దీన్ని నైన్టీన్ సెవెంటీ నైన్ జూన్ ఫస్ట్న ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఈ మూడు జిల్లాలని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయే నాటికి ఇరవై మూడు జిల్లాలతో ఉండేదన్నమాట ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ నుంచి సపరేట్ చేస్తూ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ జీవో జారీ చేయడం జరిగిందనమాట సో దాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య ఎంత అంటే నవ్యాంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో ఏర్పాటు అయిందన్నమాట అంటే అవశేష ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయన్నమాట సో వాటిని రీసెంట్గా ట్వంటీ ట్వంటీ టూలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇరవై ఆరు జిల్లాలుగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట సో ఆ ఇరవై ఆరు జిల్లాలు ఏంటి అని అంటే కనుక రాష్ట్రాన్ని మూడు భాగాలుగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమగా ఉత్తరాంధ్రలో వచ్చి మనకి గతంలో ఉన్నటువంటి మూడు జిల్లాలని డబల్ చేయడం అంటే ఆరు జిల్లాలు చేయడం జరిగింది కోస్తాంధ్రలో గతంలో ఉన్న ఆరు జిల్లాలని డబుల్ చేశారంటే పన్నెండు జిల్లాలు చేయడం జరిగింది అలాగే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలని ఎనిమిది జిల్లాలుగా చేయడం జరిగిందనమాట అవి వచ్చి మనకి అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఇవి ఉత్తరాంధ్రలో జిల్లాలు నెక్స్ట్ కోస్తాంధ్రకు వచ్చేటప్పటికి బాపట్ల బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇవి కోస్తాంధ్రాకి వచ్చేటప్పటికి రాయలసీమకు వస్తే తిరుపతి చిత్తూరు అనంతపురం సత్యసాయి కర్నూలు నంద్యాల అన్నమయ్య కడప ఇలా వీటిని విభజించడం అనేది జరిగిందనమాట వీటిలో వ్యక్తుల పేర్ల మీదగా ఏర్పడినటువంటి జిల్లాలు ఎన్ని అంటే ఎనిమిది జిల్లాలు ఉన్నాయన్నమాట అవి వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రకాశం జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా సత్యసాయిబాబా జిల్లా అన్నమయ్య జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో ఈ ఎనిమిది కూడా వ్యక్తుల పేర్ల మీద ప్రముఖుల పేర్ల మీద ఏర్పాటు చేసినటువంటి జిల్లాలన్నమాట అలాగే గిరిజన జిల్లాలు గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలుగా వీటిని చెప్తారు అంటే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రెండు జిల్లాలు కూడా గిరిజన జిల్లాలుగా ప్రసిద్ధి చెందాయి అన్నమాట నెక్స్ట్ రాష్ట్రంలోని మండలాలు రెవెన్యూ డివిజన్ల సంఖ్య విషయానికి వచ్చేటప్పటికి ఈ ఇరవై ఆరు జిల్లాలని డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లుగా విభ విభజించడం జరిగిందనమాట రెవెన్యూ డివిజన్లు వచ్చి డెబ్భై ఆరు మండలాల సంఖ్య వచ్చేటప్పటికి ఆరు వందల డెబ్భై తొమ్మిది మండలాలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద అలాగే మున్సిపాలిటీల విషయానికి వచ్చేటప్పటికి డెబ్భై ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి అండ్ నగర పంచాయతీలు నగర పంచాయతీల విషయానికి వచ్చేటప్పటికి ముప్పై ఒక్క నగర పంచాయతీలు ఉన్నాయి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వేరు మున్సిపల్ కార్పొరేషన్లు వేరండి మున్సిపల్ కార్పొరేషన్లు ఇవచ్చి మనకి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి అన్నమాట ప్రస్తుత లెక్కల ప్రకారం ఇవ్వండి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు డెబ్బై ఎనిమిది మున్సిపాలిటీలు ముప్పై ఒక్క నగర పంచాయతీలు అలాగే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయన్నమాట వీటిలో ఒక మిలియన్ కంటే నగరాలున్న ఒక మిలియన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న నగరాలు ఏంటి అంటే రెండే రెండు ఉన్నాయి మనకి ఒకటి వచ్చి విశాఖపట్నం రెండొచ్చి విజయవాడ ఈ రెండు మాత్రమే వన్ మిలియన్ కన్నా పాపులేషన్ ఎక్కువ ఉన్న నగరాలుగా చెప్తామన్నమాట వీటిలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాలు ఏంటి అంటే ఒకటి వచ్చి ప్రకాశం తర్వాత నెల్లూరు ఈ రెండు అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాలన్నమాట తక్కువ మండలాలు కలిగిన జిల్లాలు ఏంటి అంటే కనుక ఫస్ట్ వచ్చి విశాఖపట్నం రెండొచ్చి పార్వతీపురం మన్యం ఈ రెండు తక్కువ మండలాలు కలిగినటువంటి జిల్లాలు అనమాట అలాగే మన రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే శాసన మండలి స్థానాలు వచ్చేటప్పటికి యాభై ఎనిమిది శాసన మండలి స్థానాలు ఉన్నాయి అన్నమాట ఇది లాస్ట్ టైం జేఎల్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట యాభై ఎనిమిది శాసన మండలి స్థానాలు ఉన్నాయి లాస్ట్ టైం గ్రూప్ త్రీలో కూడా అడగడం జరిగింది అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లా ఏంటి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అక్కడ కేవలం మూడు మాత్రమే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ మొత్తం లోక్సభ స్థానాలు వచ్చేటప్పటికీ పాతికి ఉన్నాయన్నమాట ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ ఆంధ్రాలో ఉన్నాయి అలాగే రాజ్యసభ స్థానాలు వచ్చేటప్పటికి లెవెన్ ఉన్నాయన్నమాట ఆఫ్టర్ బైఫర్కేషన్ లెవెన్ రాజ్యసభ సీట్స్ ఆర్ టు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఉనికి ఉనికి అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరంగా ఏ ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఉందంటే ఏ ఏ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది అని చెప్పేది దాని యొక్క ఉనికి అనమాట సో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఆగ్నేయ దిశగా ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో తాళపుచ్చేవి ఆకారంలో ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ అనేది మీరు మ్యాప్ గమనించినట్లయితే ఒక కీ లాగా ఉంటుందన్నమాట ఆంధ్ర మ్యాప్ సో దీని యొక్క లాటిట్యూడ్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ డిగ్రీ ఫార్టీ వన్ మినిట్స్ ఈ పైన గీత ఉంటే దాని అర్థం మినిట్స్ అని అర్థం అనమాట ట్వెల్వ్ డిగ్రీ ఫార్టీ వన్ మినిట్స్ నుంచి నైన్టీన్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నార్త్ లాటిట్యూడ్ అండి ఉత్తర అక్షాంశం ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉందనమాట అలాగే లాంగిట్యూడ్స్ విషయానికి వచ్చేటప్పటికి సెవెంటీ సిక్స్ డిగ్రీ ఫిఫ్టీ మినిట్స్ నుంచి ఎయిటీ ఫోర్ డిగ్రీ ఫార్టీ మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ అండి లాంగిట్యూడ్స్కి వచ్చేటప్పటికి ఈస్ట్ అనమాట తూర్పు రేఖాంశం వీటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో మనకి జోన్స్ వారీగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ లాటిట్యూడ్స్ని బట్టి చూస్తే ఉష్ణ మండల ప్రాంతంలో ఉందని తెలుస్తుంది అనమాట అంటే ట్రాపికల్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మనకి అలాగే ఈ లాంగిట్యూడ్స్ మధ్యలో అంటే ఈ రేఖాంశాల మధ్యలో ఇండియన్ స్టాండర్డ్ టైం అయినటువంటి ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా పోతుందనమాట నెక్స్ట్ విస్తీర్ణం ఎక్స్టెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్ర యొక్క టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లుగా ఉండేది అయితే పోలవరం ముంపు గ్రామాలని చెప్పి మనకి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందనమాట అలా కలిపిన మండలాలు ఏడు మండలాలను కలపడం జరిగింది వాటిలో రెండు మండలాలను పూర్తిగా కలపకుండా పాక్షికంగా కలపడం జరిగిందనమాట ఆ మండలాలు ఏంటి అంటే కనుక చింతూరు కోనవరం వరరామచంద్రపురం భద్రాచలం ఈ భద్రాచలాన్ని పాక్షికంగా కలిపారండి భద్రాచలం టౌన్ వచ్చి మనకి అంటే గుడి ఉన్న ప్రాంతం వచ్చి తెలంగాణలోనే ఉంది ప్రస్తుతం కూడా సో మిగిలిన భద్రాచలాన్ని మాత్రమే కలిపారనమాట కుక్కునూరు వేలేరుపాడు బూర్గంపాడు లేదా బూర్గంపహాడు ఈ బుర్గం పహాడిని కూడా పాక్షికంగా కలపడం జరిగిందనమాట సో వీటిని కలిపిన తర్వాత ఎక్స్టెంట్ ఎంత అంటే లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లుగా చెప్తామన్నమాట అంటే ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్టెంట్ అవుతుంది లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్లు అనేది సో విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ ఇండియా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అంటే అన్ని రాష్ట్రాలతో కలిపిన విస్తీర్ణంలో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వాటాని ఆంధ్రప్రదేశ్ కలిగి జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత సెవెంత్ ప్లేస్లో ఉందన్నమాట విస్తీర్ణంలో ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ని బైఫర్కేట్ చేయక ముందు వరకు ఎయిత్ ప్లేస్లో ఉండేదన్నమాట సో ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోండి అలాగే విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు వచ్చి ఒకటి ప్రకాశం మనం ఇందాక మండలాల్లో కూడా అత్యధిక మండలాలు కలిగిన జిల్లా ప్రకాశం అని చెప్పుకున్నాం అలాగే విస్తీర్ణం పరంగా కూడా అతిపెద్ద జిల్లా ప్రకాశం అనమాట నెక్స్ట్ రెండోది వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా ఇక్కడ తక్కువ తక్కువని చెప్పుకున్నాం కానీ ఎక్స్టెంట్ మాత్రం ఎక్కువ ఎందుకంటే అక్కడ ఉండేదంతా మీకు ఏజెన్సీ గిరిజన ప్రాంతపు జిల్లా అని కూడా చెప్పుకున్నాం మనం అల్లూరు సీతారామరాజుని అడవుల ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్స్టెంట్లో రెండవ అతిపెద్ద జిల్లాగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల పరంగా జనాభా పరంగా ఇది తక్కువలోనే ఉంటుంది సో అది అల్లూరు సీతారామరాజు జిల్లా గురించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విస్తీర్ణం పరంగా చిన్న జిల్లాలు వచ్చేటప్పటికీ విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా అన్నమాట ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఏకైక అర్బన్ డిస్ట్రిక్ట్గా కూడా చెప్పచ్చు అనమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటిది ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలనేవి లేవన్నమాట ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం జిల్లాలో కాబట్టి ఇది అన్నిటికన్నా కూడా చిన్న జిల్లాగా చెప్తాం విస్తీర్ణం పరంగా రెండోది వచ్చి కోనసీమ జిల్లా సో ఈ రెండు విస్తీర్ణం పరంగా ఒకటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాలన్నమాట నెక్స్ట్ వచ్చి జనాభా పాపులేషన్ ఈ జనాభా విషయానికి వచ్చేటప్పటికీ భారతదేశం జనాభా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే నాలుగు పాయింట్ పది శాతం ఫోర్ పాయింట్ టెన్ పర్సెంట్ అనమాట సో ఈ టెన్ పర్సెంట్ని తీసుకుంటే టెన్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి ఫోర్ పాయింట్ టెన్ టెన్త్ ప్లేస్లో ఉందన్నమాట జనాభాలో వచ్చేటప్పటికి ఇది మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారమే ఇప్పుడు ప్రజెంట్ డేటా అవైలబుల్గా ఉందన్నమాట మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెన్సస్ యొక్క డేటా వచ్చే వరకు కూడా మనం దీన్ని చెప్పలేము సో ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం జనాభా వచ్చి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్భై ఏడు వేల నూట మూడు అనమాట ఫోర్ క్రోర్స్ నైంటీ ఫైవ్ లాక్స్ పాపులేషన్ అనేది ఉండడం జరిగింది దీంట్లో స్త్రీ పురుషుల విషయానికి వస్తే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా అనమాట అంటే రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు పురుషులు ఉంటే పాపులేషను రెండు కోట్ల నలభై ఏడు లక్షల మంది స్త్రీలు ఉన్నారనమాట జస్ట్ ఒక లక్ష మాత్రమే డిఫరెన్స్ అనమాట యావరేజ్గా చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ఆల్ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లా అలాగే అత్యల్ప జనాభా తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏంటి అంటే విజయనగరం ప్రస్తుత జిల్లాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ప్లేస్లో వచ్చి మనకి ఎస్పీఎస్ నెల్లూరు అత్యధిక జనాభాతో కలిగి ఉందనమాట నెక్స్ట్ సెకండ్ వచ్చి ప్రకాశం జిల్లా ఇక్కడ చూడండి ప్రకాశం జిల్లా విస్తీర్ణంలోని పెద్ద జిల్లాగా చెప్పుకున్నాం జనాభాలో కూడా రెండవ పెద్ద జిల్లాగా మన ప్రకాశం అని చెప్తామన్నమాట అలాగే జనాభా పరంగా చిన్న జిల్లా వచ్చేటప్పటికి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము ఒకటో స్థానంలో వచ్చి పార్వతీపురం మన్యం జిల్లా రెండో స్థానంలో వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా మనం చెప్పుకున్నాం కాన్స్టిట్యున్సీస్ కూడా తక్కువ అని చెప్పుకున్నాం పాపులేషన్ తక్కువ ఈ రెండు జిల్లాలు గిరిజన జిల్లాలని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండి పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల ఈ రెండు జనాభా పరంగా చిన్న జిల్లాలుగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు అంటే జనాభా పెరుగుదల రేట్ అనమాట ఈ పెరుగుదల రేటు ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటే జనాభా వృద్ధి రేటు మంచి అభివృద్ధి సాధించగలుగుతుంది అనమాట రాష్ట్రం సో ఈ వృద్ధి రేట్ వచ్చి టూ థౌజండ్ వన్ నుంచి లెవెన్ వరకు ఆ దశాబ్ద కాలానికి కనుక చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ టూ వన్ శాతం వృద్ధి రేటు నమోదైందనమాట అంటే అంతకు ముందున్న ట్వంటీ వన్ పాయింట్ థర్టీన్తో పోల్చుకుంటే వృద్ధి రేట్ అనేది తగ్గుదల నమోదైందని చెప్పొచ్చు అనమాట ఈ ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ అనేది ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ వన్ టు నైంటీ వన్ ఆ దశాబ్ద కాలంలో ట్వంటీ వన్ పర్సెంట్గా వృద్ధి రేటు ఉండేది ప్రస్తుతం అది నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్కి తగ్గిందని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ జన సాంద్రత అంటే డెన్సిటీ అనమాట పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీకి వచ్చేటప్పటికి మొత్తం ఇండియా పాపులేషన్ డెన్సిటీ వచ్చి మనకి త్రీ ఎయిటీ టూ అంటే మూడు వందల ఎనభై రెండు మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో పోల్చుకుంటే కనుక దాన్ని మూడు వందల నాలుగు మంది మాత్రమే ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారనమాట అంటే ఇండియా కన్నా కూడా మన పాపులేషన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉందని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చి సెక్స్ రేషియో స్త్రీ పురుషుల నిష్పత్తి అనమాట ఈ సెక్స్ రేషియోకి వచ్చేటప్పటికీ లేటెస్ట్ డేటా వచ్చి మనకి నేషనల్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం అంటే ఫిఫ్త్ హెల్త్ సర్వే ప్రకారం ఇది టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్కి చేయడం జరిగిందనమాట టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఫిఫ్త్ నేషనల్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సెక్స్ రేషియో అనేది మారడం జరిగింది సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతకుముందు సెక్స్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండేది రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా డ్రాస్టికల్గా సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే మిగిలిన వాటి యొక్క రేంజ్ అనేది పెరిగింది అన్నమాట మిగతా రాష్ట్రాలు బాగా పెంచుకున్నాయి బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో కూడా సెక్స్ రేషియో అనేది బాగా పెరగడం గమనించవచ్చు అనమాట మనం టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ మధ్యలో సో ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో ప్రస్తుతం ఎంత అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకి వెయ్యి నలభై ఐదు మంది అమ్మాయిలు ఉన్నారనమాట సో ఇది ఓన్లీ సెక్స్ రేషియో అండి చైల్డ్ సెక్స్ రేషియో అనమాట చైల్డ్ సెక్స్ రేషియోకి వచ్చేటప్పటికి నైన్ థర్టీ నైన్గా ఉందన్నమాట ప్రతి వెయ్యి మంది మగపిల్లల జన్మిస్తే వాళ్ళలో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మిస్తున్నారనమాట సో ఇది వచ్చి చైల్డ్ సెక్స్ రేషియో సో నార్మల్ సెక్స్ రేషియో వచ్చేటప్పటికి వెయ్యి నలభై ఐదు అనమాట తొమ్మిదో స్థానంలో ఉంది ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చి కేరళ పదకొండు వందల ఇరవై ఒకటితో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉందండి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఒకప్పుడు తమిళనాడు ఉండేది సో దాని ప్లేస్ని రాజస్థాన్ ఆక్యుపై అనమాట వెయ్యి తొంభై తొమ్మిదితో రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్ వచ్చి వెనుకబడినటువంటి రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి బీహార్ వెయ్యి తొంభైతో థర్డ్ ప్లేస్లో ఉందనమాట బీహార్ థర్డ్ ప్లేస్లో ఉందండి అలాగే ఫోర్త్ ప్లేస్కి తమిళనాడు వెళ్ళిపోయిందనమాట వెయ్యి ఎనభై ఎనిమిదితో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేటప్పటికి మనకి మణిపూర్ ఉందనమాట వెయ్యి అరవై ఆరుతో నెక్స్ట్ ఒడిస్సా వచ్చి వెయ్యి అరవై మూడుతో దాని తర్వాత సిక్స్త్ ప్లేస్లో ఉంది అలాగే సెవెంత్ ప్లేస్కి వచ్చేటప్పటికి మనకి జార్ఖండ్ వెయ్యి యాభైతో ఉంది తర్వాత తెలంగాణ వెస్ట్ బెంగాల్ రెండు ఈక్వల్గా వెయ్యి నలభై తొమ్మిదితో మనకంటే కొంచెం ముందున్నాయి అంటే ఎనిమిదో స్థానంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ వెస్ట్ బెంగాల్ వెయ్యి నలభై తొమ్మిది వాట్ సెక్స్ రేషియో మనది వెయ్యి నలభై తొమ్మిదితో దాని తర్వాత స్థానం అంటే తొమ్మిదో స్థానంలో ప్రస్తుతం ఉన్నాం అనమాట నెక్స్ట్ లిటరసీ అక్షరాస్యత ఇది కూడా మనం టూ థౌజండ్ లెవెన్ ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశ సగటు అక్షరాస్యత శాతం వచ్చేటప్పటికి మనకి ఇండియా వైడ్గా అక్షరాస్యత శాతం వచ్చి సెవెంటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్గా ఉంటే మన ఏపీ అక్షరాస్యత శాతం వచ్చి సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అనేది ఏపీ లిటరసీ రేటు ఉందన్నమాట అంటే ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ తక్కువని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్టేట్ బౌండరీస్ అండి అంటే సరిహద్దులు మన రాష్ట్రం ఏ ఏ ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అనేది చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి తూర్పు దిశగా బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ ఉందన్నమాట సరిహద్దుగా అలాగే పశ్చిమానికి వచ్చేటప్పటికి పడమర్న వెస్ట్ సైడ్ కర్ణాటక ఉంది అండ్ నార్త్ ఉత్తరానికి వచ్చేటప్పటికి తెలంగాణ ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా కూడా నార్త్ సైడ్ కిందకే వస్తుంది అనమాట ఈ మూడు కూడా నార్త్ సైడ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అలాగే సౌత్ అంటే దక్షిణానికి వచ్చేటప్పటికి తమిళనాడుతో షేర్ చేసుకుంటుంది నార్త్ ఈస్ట్ ఈశాన్యానికి వచ్చేటప్పటికి మన కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి యూనియన్ టెరిటరీ అనేటువంటి పుదుచ్చేరి అంటే యానాం అనే ప్రాంతం ఉంది కదండి కాకినాడ దగ్గరలో సో ఆ యానాం దగ్గర బార్డర్ని షేర్ చేసుకుంటుంది అనమాట ఒకే ఒక్క యూనియన్ టెరిటరీతో సో వీటిలో ఏ రాష్ట్రంతో ఏ ఏ జిల్లాల సరిహద్దును పంచుకుంటున్నాయన్న చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ తమిళనాడుతో వచ్చేటప్పటికి చిత్తూరు తిరుపతి ఈ రెండు రా రెండు జిల్లాలు కూడా తమిళనాడుతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ వచ్చి తెలంగాణ తెలంగాణతో వచ్చి హైయెస్ట్ మనకి సెవెన్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అనమాట మన రాష్ట్రంలో అధిక జిల్లాలతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్ ఏంటి అంటే తెలంగాణ అని చెప్పాలి ఫస్ట్ వచ్చి కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ఏడు కూడా తెలంగాణతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి కర్ణాటక అండి దీంతో మనకి ఐదు జిల్లాలు బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట తెలంగాణ కర్ణాటకతో సో ఇవేంటి అంటే శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు చిత్తూరు అన్నమయ్య అనంతపురం ఈ ఐదు కూడా కర్ణాటకతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ వచ్చి ఒడిస్సా దీంతో మూడు జిల్లాలు షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట బార్డర్ని అవి వచ్చి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం నెక్స్ట్ వచ్చి అల్లూరు సీతారామరాజు ఛత్తీస్గఢ్తో ఒకే ఒక్క జిల్లా షేర్ చేసుకుంటుంది అది వచ్చి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఇందాక మనం ముంపు గ్రామాలని చెప్పుకున్నాం కదండి ఆ ముంపు గ్రామాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కలిపినటువంటి ప్రాంతాలు మండలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా కిందకు వస్తాయన్నమాట అంటే చింతూరు కోనవరం వర్రాం చంద్రపురం ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయన్నమాట ప్రస్తుతం సో ఇది సరిహద్దులకు సంబంధించి అయితే ఏ రాష్ట్రంతో కానీ లేదంటే బంగాళాఖాతంతో కానీ ఇటు జలవనరులతో కానీ అలాగే ఇతర రాష్ట్రాలతో కానీ రెండిట్ల పరంగానే కూడా సరిహద్దును పంచుకోలేని జిల్లాలు మూడు ఉన్నాయన్నమాట అవి వచ్చి ఒకటి వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వచ్చి తూర్పుగోదావరి అంటే కొత్త తూర్పుగోదావరి జిల్లా అనమాట రాజమండ్రి డిస్టిక్ట్ అనమాట మూడొచ్చి గుంటూరు జిల్లా ఈ మూడు కూడా భూ పరివేష్టితం అంటే ల్యాండ్ లాక్డ్ అంటారనమాట అంటే ఇటు ఏ బంగాళాఖాతంతో కావచ్చు అటు ఏ ఇతర రాష్ట్రంతో కావచ్చు రెండిటితోని కూడా బార్డర్ లేకుండా ఇతర జిల్లాలతో మాత్రమే కప్పబడి ఉండేటువంటి జిల్లాలని భూ పరివేష్టిత జిల్లాలు అంటారు ఈ మూడు కూడా ఆ కోవకి చెందుతాయి అన్నమాట అలాగే రాష్ట్రంలో అధిక జిల్లాలతో అంటే పక్కన ఉన్నటువంటి సరౌండింగ్ డిస్టిక్ట్స్తో మన డిస్ట్రిక్ట్స్తోనే ఎక్కువ డిస్టిక్స్తో బార్డర్ని పంచుకున్నటువంటి జిల్లాలు ఏంటి అంటే ఇవే అండి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వచ్చి ఆరు జిల్లాలతో బార్డర్ని పంచుకుంటుంది నెక్స్ట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఐదు జిల్లాలతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది అనమాట ఈ రెండే అత్యధికంగా జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి అన్నమాట నెక్స్ట్ మన రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నాలు గుర్తుల విషయానికి వచ్చేటప్పటికి మొదటగా రాష్ట్ర అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన వ్యవహారిక భాషా ఉద్యమకారుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి పేరు మీదుగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటాం అనమాట ఆగస్టు ఇరవై తొమ్మిదిన అలాగే రాష్ట్ర చిహ్నం వచ్చి పూర్ణ కుంభం పూర్ణ కుంభం వచ్చి మన రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉండేదన్నమాట అంటే ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు కూడా మనకు అదే కంటిన్యూ అయింది తెలంగాణ బైఫర్గేట్ అయిన తర్వాత కొన్ని రకాల చిహ్నాలు మారడం జరిగినాయి కొన్ని యథాతథంగా ఉంచడం కూడా జరిగిందనమాట సో అందులో పూర్ణకుంభం అనేది మనకి అధికారిక చిహ్నంగానే ఉంది నెక్స్ట్ రాష్ట్ర గీతం వచ్చి మా తెలుగు తల్లికి దీన్ని రచించింది వచ్చి శంకరంబాడి సుందరాచారి గారు రచించారనమాట నెక్స్ట్ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ ఫామ్ వచ్చి కూచిపూడి ఇది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించడం జరిగిందనమాట కూచిపూడి అనేది నెక్స్ట్ అఫీషియల్ క్రీడ అంటే స్పోర్ట్ వచ్చి మనకి కబడ్డీ దీన్నే చెడుగుడు అని కూడా అంటారనమాట సో కబడ్డీ వచ్చి రాష్ట్ర క్రీడగా చెప్తాము అలాగే రాష్ట్రపక్ష వచ్చి ఒకప్పుడు పాలపిట్ట ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపక్ష వచ్చి సీతకోక చిలుక దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి సిటాకుల క్రమేరీ సిటాకుల క్రమేరీ అనమాట దీని యొక్క శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ నెక్స్ట్ అధికారిక జంతు వచ్చి రాష్ట్ర జంతు వచ్చి జింక ఇంతకుముందు కూడా కృష్ణ జింకనే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి యాంటిలోప్ సెర్వీ కాప్రా ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి ఇవి చాలా ఎగ్జామ్స్లో కంపల్సరీగా వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాబట్టి సైంటిఫిక్ నేమ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాష్ట్ర పండు అంటే ఫలం వచ్చి రాష్ట్ర ఫలం వచ్చి మ్యాంగో మామిడి పండు అనమాట దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి మాంజిఫెరా ఇండికా మ్యాంజిఫెరా ఇండికా అనేది మామిడి యొక్క శాస్త్రీయ నామం అన్నమాట రాష్ట్ర పుష్పం వచ్చి మల్లెపువ్వు దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి జాస్మినం అఫిసినాలే జాస్మినం అఫిసినాలి అనేది దీని యొక్క శాస్త్రీయ నామం అన్నమాట రాష్ట్ర జలచరం వచ్చి డాల్ఫిన్ దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి డాల్ఫినస్ డెల్ఫిస్ డాల్ఫినస్ డెల్ఫిస్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి నామం అన్నమాట అలాగే రాష్ట్ర వృక్షం వచ్చి వేప చెట్టండి దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి అజాడి రక్త వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అన్నమాట ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్తులు దీంతో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనేది ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది ఈ వీడియో సిరీస్తో పాటు మీకు మరింత ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తూ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుందండి ఒకవేళ ఎవరికన్నా క్లాస్ విని పీడిఎఫ్ కూడా కావాలి అనుకున్నట్లయితే కనుక మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో మీ పీడిఎఫ్ని మీరు అక్కడ పొందొచ్చు అనమాట సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించినటువంటి అంశాలన్నమాట సో ఈ క్లాస్ కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ